హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు జాబ్స్ అకాడమీ నేను గ్రామ సచివాలయం ఎగ్జామ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ అనే ఒక వీడియో చేసిన తర్వాత చాలామంది బీసీలో క్వశ్చన్ రేజ్ చేశారు అసలు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఏంటి ఎట్లా తీసుకోవాలి ఓబీసీ పనిచేస్తుందా అసలు నాన్ క్రిమిలియర్కి సంబంధించిన ఫార్మాట్ అనేది ఏపీలో లేదు మీరు ఎట్లా చెప్తున్నారని చాలామంది అడిగారు నాన్ క్రిమిలియర్కి సంబంధించిన ఫార్మాట్ అనేది ఏపీలో ఉంది జివో నెంబర్ త్రీ ప్రకారం ఒక సర్టిఫికేట్ అయితే ఉందండి ఎవరైతే ఓబీసీ ఉన్నదో వాళ్ళు కూడా ఎలిజిబులే ఓబీసీని కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది కొంతమంది నాకైతే కామెంట్ చేయడం జరిగింది కొంతమంది సర్టిఫికేషన్కి ఇంత ముందు వెళ్ళిన వాళ్ళు కూడా ఓబీసీ పనిచేస్తా అని చెప్పడం జరిగింది సో ఓబీసీ కూడా ఎలిజిబులే బీసీలలో బీసీలలో ఓబీసీ ఎలిజిబుల్ కొంతమంది స్టేట్లో బీసీలు అయి ఉండి సెంట్రల్లో బీసీలు అయ్యారు సో ఆ వాళ్ళకి నాన్ క్రిమినల్ సర్టిఫికేట్గా నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అనేది మరి ఎట్లా తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వరండి వాళ్ళు సెంటర్లో ఓసీ అయినప్పుడు వాళ్ళ ఓబీ సర్టిఫికేట్ వారు సో వాళ్ళకు నాన్ క్రిమిలే సర్టిఫికేట్ అనేది మాన్యువల్గా ఒక సర్టిఫికేట్ అయితే మనకి మన ఒక సబ్స్క్రైబర్ మనకు సెండ్ చేయడం జరిగింది తన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకుంది మనకు సెండ్ చేయడం జరిగింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సబ్స్క్రైబర్కి మన నుంచి థ్యాంక్ యూ మనం నా మీద నమ్మకం నుంచి తన సర్టిఫికేట్ని షేర్ చేసినందుకు ఇంకా విషయానికి వస్తే ఈ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలకు వస్తే ఇదేనండి జీవో నెంబర్ త్రీ ప్రకారం ఈ సర్టిఫికేట్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ దీన్ని పరిగణించవచ్చు ఒకసారి మీ సర్టిఫికేట్ని జూమ్ చేసి చూసినట్టయితే ఫామ్ ఆఫ్ సర్టిఫికేట్ టు బీ ప్రొడ్యూస్ బై బ్యాక్వర్డ్ క్లాస్ ఫర్ క్లెయిమింగ్స్ రిజర్వేషన్ అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ కన్సెషన్ ఏజ్ కన్సెషన్కి సంబంధించిన ఇది నాన్ లేయర్ సర్టిఫికేట్ ఎవరైతే స్టేట్లో బీసీలు సెంట్రల్లో ఓసీలు అయిన వాళ్ళు ఈ సర్టిఫికేట్ని మ్యానర్గా తీసుకోండి కొంతమంది నాకు మెసేజ్ చేయడం జరుగుతుంది వి ఎంఆర్ఓలు నవ్వుతున్నారు మాకు నాన్ క్రిమినర్ సర్టిఫికేట్ ఇవ్వండి ఇవ్వట్లే అని ఖచ్చితంగా అడగండి అది మీ హక్కు నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ బీసీలు ఎవరైతే ఉన్నారో నాన్ క్రిమినేయర్ సర్టిఫికేట్ని తీసుకోవడం మీ హక్కు ఈ ఫార్మాట్ని టోటల్గా ఫిల్ చేసి క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మీ క్యాస్ట్ సర్టిఫికేటు మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ని దీనికి అటాచ్ చేసి కావాలనుకుంటే మీకు ఏ నోటిఫికేషన్ అయితే ఉందో ఆ నోటిఫికేషన్లో రిజర్వేషన్స్ ఫోర్త్ ఫోర్త్ కాలం రిజర్వ్ ఫోర్త్ పాయింట్ని తీసుకెళ్ళి ఒక జిరాక్స్ కాపీని వాళ్ళకి ఇవ్వండి ఈ రిజర్వ్ ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు మాకు నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ ఇవ్వాలి నాన్ క్రిమిలియర్ సర్టిఫికేట్ లేకపోతే మమ్మల్ని ఓసీలో పరిగణిస్తారట ఖచ్చితంగా ఇవ్వండి అని మీరు ఒక వాయిస్ రేజ్ చేసి ఎంఆర్ఓలు కానీ విఆర్ఓ కానీ ఖచ్చితంగా అడగండి ఈ ఫామ్ ఫిల్అప్ చేసి మీ వీఆర్ఓ తను సైన్ చేయించి అక్కడ జూనియర్ రెసిడెంట్ ఉంటాడు ఎంఆర్ ఆఫీస్లో అతనికి ఇచ్చే ఇచ్చేయండి తను మీకు ఈ సర్టిఫికేట్ మీద సైన్ చేసి చేసిస్తాడు ఈ సైన్ ఈ సర్టిఫికేట్ అనేది మీ డిస్టిక్ కోడు మండల్ కోడు విలేజ్ కోడు మీ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ దీనిలో మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ అనేది మీకు సంబంధించింది ఇట్ ఈస్ టు సర్టిఫైడ్ దట్ డస్ నాట్ బిలాంగ్ ద సెక్షన్ ఆఫ్ క్రిమిలేయర్ యాజ్ పర్ జీవన్ నెంబర్ త్రీ అంటే ఈ అబ్బాయి నాన్ క్రిమి లేయర్కి సంబంధించిన వాడు కాదు సారీ ఈ అబ్బాయి క్రిమిలేయర్కి బిలాంగింగ్ కాదు అంటే నాన్ క్రిమిలేయర్ అని సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్ ఉంటేనే మిమ్మల్ని సర్టిఫికేషన్ రోజు బీసీలుగా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే ఎంఆర్ఓ ఇయ్యట్లేదు మాకు అని మాత్రం కామెంట్ చేయకండి ఖచ్చితంగా ఇస్తారు మీ దగ్గర అంత ధైర్యం ఉండి అడగాలి మీరు వెళ్ళి ఖచ్చితంగా అడగాలి నాకు సర్టిఫికేట్ కావాలని అడగాలి అంతే ఇక కొంతమంది బీసీలు సెంట్రల్ ఓబీసీలు అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓబీసీ సర్టిఫికేట్ తీసుకోండి ఓబీసీ సర్టిఫికేట్ కూడా వ్యాలిడ్ అవుతుంది ఇది దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్గా చూడాలనుకుంటే మన సబ్స్క్రైబ్ పంపిన తన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ చూడండి ఇది తన నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ టూ థౌసండ్ సెవెంటీన్లో తీసుకోవడం జరిగింది ఆత్మకూర్ మండల్ ఆత్మకూర్ విలేజ్ కర్నూల్ డిస్టిక్ సంబంధించిన పర్సన్ మనకు మెన్షన్ మనకు మెయిల్ చేయడం జరిగిందండి సో ప్రైవసీ కోసం తన నేమ్ని మాత్రం నేను రద్దు చేయడం జరిగింది షేక్ బీసీఈలు బీసీఈలకు సంబంధించి మాకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు మైనారిటీస్ మైనారిటీకి సంబంధించిన ఈ సర్టిఫికేట్ ఏనండి అండి మైనార్టీలు తీసుకోండి బీసీలు ఎవరైనా ఇంకా స్టే సెంట్రల్లో ఓసీలు అయ్యి స్టేట్లో బీసీలు అయిన వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ని తీసుకోండి ఇవ్వరు అని మా ఇవ్వట్లేదు మమ్మల్ని నవ్వుతున్నారో మాత్రం కామెంట్ చేయకండి ఖచ్చితంగా రేజ్ చేయండి అది మీ హక్కు తీసుకునే హక్కు వాళ్ళని ఖచ్చి కన్ఫామ్గా అడగాలి మీరు అక్కడ కూర్చొని అయినా అడిగి మాకు రావాలి ఎందుకు ఇవ్వరు అని అడగండి ఎందుకంటే ఒక ఎంఆర్ఓ ఒక పర్సన్కి ఇచ్చిండు ఒక డిస్టిక్లో అంటే వాళ్ళకి అథారిటీస్ ఉన్నాయన్నట్టే ఇచ్చే అథారిటీస్ ఉన్నాయన్నట్టు వాళ్ళు ఇస్తారు సో మీరు ఎలాంటి టెన్షన్ పడకండి దీని విషయంలో ఇది ఎవరైతే నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ మాన్యువల్గా లేదు అని నాకు మెసేజ్ చేసిన వాళ్ళకు ఇది మాన్యువల్ సర్టిఫికేట్ కాళ్ళు కూడా దీనికి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను అక్కడ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి